ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, అబ్బా అసలు ఈ కార్తీక పౌర్ణమి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ కార్తీక దీపం అన్న పేరుతో ఒక సీరియల్ వస్తేనే ఎంతో సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే సీరియల్ అని నేను అంటే వేరేలా మాట్లాడుతున్నానని కాదు, కానీ ఆ కార్తీక మాస వైబ్సే అలా ఉంటాయి కదా గురుగారు. అయితే ఇంత పరమ పవిత్రమైన ఈ రోజుల్లో కార్తీక పౌర్ణమి, మరి ముందుగా నేనేం అడగాలనుకుంటున్నానంటే, ఇంత అద్భుతమైన రోజుని మీరు మహాశివ భక్తుడు, అంటే మీరు అన్ని దేవుళ్ళకి అమ్మవారికి అందరికీ పూజిస్తున్నప్పటికీ శివుడికి ప్రత్యేకంగా ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారు కదా. నా వరకు నేను శివస్వరూపంగా భావిస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మరి ఆ రోజు ప్రత్యేకించి, ఇది నా ప్రశ్న కాదు మన వ్యూవర్స్ అందరి ప్రశ్న, ఆ రోజు ప్రత్యేకించి మరి మీరు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు ఏమైనా ఉన్నాయా? అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరింట్లో వాళ్ళు పౌర్ణమిని ఎలా జరుపుకోవాలో కూడా డీటెయిల్గా వివరించండి. ఇందులో ప్రధానంగా మొట్టమొదటి మాట ఏంటంటే, కార్తీక పౌర్ణమి అంటే నా 40వ వసంతం వస్తుంది ఆ రోజే కదా గురుగారు. సో గురువుగారి పుట్టినరోజు ఆ రోజు 40 ఏళ్ళేనా గురువుగారు మీకు? అవునా, కట్టే పుట్టి 40 ఏళ్ళు పూర్తయింది. ఇంకా అంటే కలియుగంలో 60 సంవత్సరాలు అనుకుంటే 40 సంవత్సరాలు జీవితం అయిపోయింది కట్టే పుట్టి. జ్ఞానం అనేటువంటిది వయసుకి సంబంధం లేదు. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం, గురువుల యొక్క ఆశీర్వచనం, తల్లిదండ్రుల యొక్క అపారమైన ప్రేమ, ఈ మూడు జ్ఞానానికి మూలం తప్ప వయసుకి జ్ఞానానికి సంబంధం లేదమ్మా. అవును, మొత్తం 22 సంవత్సరాలు చదువుకున్నా. 22 సంవత్సరాలు అక్కడి నుంచి వచ్చింది కదా ఈ వేదం ఇదంతా. నాకు 1990 అంటే నాకు 7వ ఏటే పాఠశాలకు వెళ్ళానమ్మా చదువుకోవడానికి. అక్కడి నుంచి అవనిగడ్డలో 10 సంవత్సరాలు చదువుకొని, అక్కడి నుంచి కొంతకాలం కాశీలో చదువుకొని, కొంతకాలం తిరుపతిలో, కొంతకాలం మా పెద్దన్నయ్య గారి దగ్గర ఖమ్మంలో, అలా కొన్ని చోట్ల ఎన్ని రకాలైతే కనుక విడివిడిగా చెప్పబడి ఉన్నాయో అవన్నీ కూడా ఒకే చోట ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చదువుకున్నా. దానికి ఏంటంటే తల్లిదండ్రులు మమ్మల్ని వదిలి మేము బాగుపడాలని చెప్పి కఠినంగా ఉండబట్టి ఎన్ని దెబ్బలు తిన్నామా అంటే ఈశ్వర ఇచ్చ. బంగారం ఒక ఆభరణంగా కావాలి అంటే కాలాలి, దెబ్బ తగలాలి, ఎంత తగిలితే అంత. డైమండ్ ఎంత ఎన్ని కోతలకి తట్టుకుంటే, కటింగ్ తట్టుకుంటే అంత మెరుగు, అంత దాని యొక్క షైన్ అవుతుంది. అలా ఎన్నో విషయాలకి తట్టుకుని అలానే ఉన్నాము. భగవంతుడు ఈ విధానాన్ని ఇచ్చారంతే. అప్పుడు 40వ వసంతం వస్తుందమ్మా ఒకటి. రెండు వచ్చేటప్పటికి ఆ రోజు ముందుగానే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున, మన వ్యూవర్స్ అందరి తరపున. ఆ రోజమ్మ పోచంపల్లిలో నిర్మిస్తున్నటువంటి దేవాలయంలో, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరికి చెప్పదలుచుకోలేదు కంప్లీట్గా అని చెప్పి, శూల స్థాపన చేస్తున్నామమ్మ. శూలం అంటే శూల ధ్వజము అంటారు. ఎక్కడైనప్పటికీ కూడా ధ్వజస్తంభం మామూలుగా పెడుతూ ఉంటారు, కానీ ఈశ్వరుడికి విశేషం శూల స్థాపన. ఆ శూలాన్ని 33 అడుగుల త్రిశూలం, దాన్ని ఆ రోజున అక్కడ స్థాపన చేయడం జరుగుతుంది పూర్తిగా. అలానే లోపల మనం స్ఫటికముతో 360 స్ఫటిక శివలింగాలతో మహాలింగం కూడా స్థాపన జరిగింది. ఆలయం కూడా అప్పుడే చాలా వరకు రెడీ అయిపోయింది గురుగారు. మొన్న కూడా ఏదో ప్రత్యేకమైన పూజలు చేశారు, ఈ నెల మొత్తం చేస్తున్నట్టున్నారు కదా. అలానే ఒక ప్రజెంట్ 1,00,000 రుద్రాక్షలతో శివలింగాన్ని కూడా నిర్మించడం జరుగుతుందమ్మా. పౌర్ణమి రోజు నాటికి ఇవన్నీ కూడా పూర్తవ్వాలి. త్రిశూలము అనగా కాల త్రికాలాల యందు నేత్ర త్రినేత్రుడైనటువంటి ఈశ్వరుడు త్రిశూలాన్ని పట్టుకొని, నిజంగా చెప్పాలంటే ఒక్క మాటగా ఇంటి ముందు రక్షణ భటులు అంటే కాపలాదారులు ఎలా అయితే ఉంటారో మన ఇంటి ముందు అలా ఉంటాడు ఆయన శూలాన్ని పట్టుకొని ఈశ్వరుడు. ఆయనకి ఏం గతి లేదా అంటే ఆయనకి ఇష్టమైంది ఆయన దగ్గర పెడుతున్నాం మనం. ఇప్పటికే అక్కడ శ్వేతనాగులు తిరుగుతూనే ఉన్నాయమ్మా. పరిసర ప్రాంతాలు అందరూ కూడా చెబుతూనే ఉన్నారు, ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తిరుగుతున్నాయని. మొన్న భస్మార్చన చేశాం అమావాస్య రోజు నాడు. అర్చన చేసిన మర్నాడు అందరూ చెప్పారు, ఆ సర్పం వచ్చి అది తిరిగితే ఆ మెలికలు వస్తాయి కదా, మెలికలన్నీ అక్కడ ఉన్నాయని చెప్పి చూసి ఆశ్చర్యపోయి భయపడ్డారు. ఈ విషయం మీరు చెప్పకండి, జనాలు రావడానికి భయపడతారు అన్నారు. మీరందరూ ఉన్నారు, వస్తూనే ఉన్నారు, వెళ్తున్నారు, మిమ్మల్ని ఎవర్నైనా చేసిందా? అక్కడ ఏదైనా ఇబ్బంది పెడితే వాళ్ళకి భయపెడుతుంది. ఆ దానికి ఇంకా శక్తి ఉన్నట్టు కదా, అక్కడ ఒక సర్పం ఉంది అంటే మహాశక్తి ఉన్నట్టు. అక్కడ మీరు ఏదైనా ఇబ్బంది పెడితే మిమ్మల్ని భయపెడుతుంది అదంతే తప్పితే, ధర్మంగా వచ్చి ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ విషయంలో ఒక విషయం చెప్తానమ్మా, ధ్వజస్తంభము అనేటువంటిది నేను నార్మల్గా ఒక ఇతరది లేదంటే పంచలోహాలది చిన్నది ఒక 33 అడుగుల సన్నగా ఒకటి చేయిద్దాము అని అనుకున్నా. దానికి ఒక 80,000-100,000 ఖర్చు అవుతుంది, అది పెట్టాలి నేను అని అనుకున్నా. అయితే భగవత్ సంకల్పం ఎలా ఉంటుంది అంటే, అందరు అక్కడ ఉన్నారు, చాలామంది వచ్చారు ఆ రోజు. అమావాస్య రోజు నాడు అక్కడ స్వామివారికి అభిషేకం చేసేసాం, అన్నీ అయిన తర్వాత గుంట తీసాం అక్కడ మామూలుగా ఈ ధ్వజస్తంభం గురించి అని చెప్పి. ఒక ఆవిడ ఎవరో వచ్చారు, 4 గంటల సేపు ఆ పీఠం కోసం ఆ టెంపుల్ని వెతుక్కొని వచ్చి ధ్వజస్తంభానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుందండి అని అడిగారు. నేను ఊహించినటువంటి ధ్వజమమ్మ 33 అడుగులు, చాలా విశాలంగా ఉంటుంది, అది చూస్తానికి 2 కళ్ళు సరిపోవమ్మ, అంత అద్భుతంగా ఉంటుంది, అదే నాకు కావాలి అనుకున్నా. దాని యొక్క ఖరీదు కేవలం 5 లక్షల రూపాయలు. ఆ మాట చెప్పగానే మీరు నమ్మరమ్మ, భగవత్ సాక్షిగా 5 లక్షల రూపాయలు ఇచ్చేసింది ఆవిడ. అకౌంట్లో ట్రాన్సాక్షన్ దగ్గర కూడా ఉంది, చూపిస్తా కావాలన్నా. 5 లక్షలు అక్కడికక్కడ ఒక 50,000 చేసేసారు మన సోమవారం సామధ్యాహ్నానికల్లా. 4.5 లక్షల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసారు చాలా మందికి, చాలా మందికి అయిపోతున్నాయి. ఆలయం కూడా నిర్మాణం మొన్న ఒక ఆవిడ వేరే దేశం నుంచి వచ్చి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళారు, మళ్ళీ దేశం. నిన్న నేను విన్నా మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యారని చెప్పి. అంటే మనం కోరాల్సిన అవసరం లేదమ్మా, అలాంటి జరుగుతుంది అక్కడ ఇప్పటికే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, చంద్రుడు అన్నట్టుగా తెల్లగా ఎప్పుడు కూడా కాంతివంతంగా శ్వేతనాగం తిరుగుతూనే ఉంది, అలానే సర్పం ఈశ్వరుడు ఆభరణం తిరుగుతూనే ఉంది, రుద్రాక్ష వచ్చేసింది, నంది అనేటువంటి దాని పరిసరాలు తిరుగుతూనే ఉంటుంది. అయితే ఆ ఆలయానికి ప్రాముఖ్యత రెండమ్మ, ఒకటి శూలస్థాపన అయితే, 2 ప్రతి సోమవారము అక్కడ ఒక నంది అంటే ఎద్దుని ఈశ్వరుడికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఆ నంది చెవులో మనం ఏదైతే చెప్పి ఈశ్వరుడికి వదిలేస్తామో అది వెంటనే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ ఒక్క ఫలితం వాళ్ళు చూస్తారు. అది రేపు కార్తీక మాసం అమావాస్య నుంచి అది ప్రారంభం జరుగుతుంది, అక్కడ దానికి ముహూర్తం ఉంది. అయ్యో అద్భుతంగా అమావాస్య రేపు 27వ తారీఖు రోజు నాడు ఉదయం, అంటే 2 వచ్చింది, 26వ తారీఖు ఏమో సూర్యాస్తమ పూర్ణమి, చంద్రాస్తమ పూర్ణమి, అంటే సూర్యుడు అస్తమిస్తారు చంద్రోదయం, 26 సాయంత్రం చంద్రోదయ పూర్ణమి, 27 ఉదయం సూర్యోదయ పూర్ణమి, రెండు చేస్తున్నారమ్మా. చంద్రోదయ పూర్ణమికి ఏమో 1,00,000 రుద్రాక్షలకి అభిషేకం చేస్తున్నారు రాత్రి, సూర్యోదయ పూర్ణమికి వచ్చేటికి శూలస్థాపన విశేషంగా అక్కడ చేస్తున్నాము. ఆ శూలస్థాపన అనేటువంటిది చూడటము కూడా అపమృత్యు భయ దోషాన్ని తీసేస్తుందమ్మా. ఏ ఇంట్లో కూడా అకాల మృత్యు అనేటువంటిది ఎక్కడా కూడా లేకుండా ఉండటమే కాకుండా, ఈ యొక్క ఈశ్వరుడు ప్రతి ఇంటా కూడా రక్షకుడుగా వాకిట్లో నిలబడి, నా ఆయుధం, నా ప్రాణం, నా స్నేహితుడు, పంచమిత్రుడు కదా మరి వీళ్ళు, ఆ స్థాయిలో స్థాపించారు. 33 అడుగులు ఉంటుందమ్మా, ఇంత వెడల్పు, చాలా దిట్టంగా. అది ఒక్క 2 రోజులు వచ్చేస్తుందమ్మా అక్కడ దేవాలయానికి. అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ ఆలయంలో ఏదైతే నిర్వర్తించాలనుకుంటామో అది టక్క టక్క టక్కడికి అయిపోతున్నాయి. అక్కడికి వచ్చి ఎవరెవరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళకి వెంటనే జరిగిపోతుంటే వాళ్ళు తీసుకొచ్చిస్తున్నారు నేను అడగకుండా. నాకు బాగా గుర్తు గురువు గారు, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను, మీరు ఆ మీ దగ్గర ఉన్నటువంటి వెండి శివలింగంతో సోమవారాలు పూజలు చేశారు. ఒక రోజు నేను వచ్చాను అనుకోకుండా, అంటే అంతకు ముందు జరిగిన వాళ్ళ కూడా ఆ రోజు పని అయిపోయిందని నాకు విన్నా నేను. జస్ట్ నిజంగా చెప్తున్నా, నా కళ్ళతో నేను చూసింది. ఆ రోజు వాళ్ళ ఇంట్లో పూజ నిర్వహిస్తున్నారు. ఆ చిన్న పాప, ఆ చిన్న పాప అంటే ఇంజనీరింగ్ అయిపోయిన అమ్మాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంది. మీ చెవిలో వచ్చి ఫస్ట్ మీకే చెప్పింది, వాళ్ళ అమ్మకి నాన్నగారికి కూడా చెప్పిందో లేదా ఏంటి గురుగారు అనగానే నేనే అడిగే మీకు. ఫుల్ హ్యాపీగా ఉంది, ఉద్యోగం వచ్చింది ఆ అమ్మాయి. అంటే ఎన్ని రోజుల నుంచి తను వెయిట్ చేస్తున్న ఆ జాబ్ కదా వచ్చేసింది. అమెరికా వెళ్ళిపోయిందా మరి, అంటే చాలా మంది అనుకున్న కోరికలన్నీ నెరవేరు, అంటే చేసేవాళ్ళ చేతుల్లో ఉన్న పవర్ గురువు గారు ఒకటి, ఆ స్వామి శక్తి 100%. అంటే ఇక్కడ మనం చేసేటువంటిది ఏదైనప్పటికీ ఎవరో మనకి ఏదో రూపాయి ఇవ్వాలని కాదు, అక్కడ వచ్చి సేవ చేసుకునే ప్రతి వాళ్ళు బాగుండాలి. అంటే 100 మంది బాగుంటే 1000 మంది అవుతారు. నేను రోజు ఒక 10 మందికి భోజనం పెట్టగలుగుతా, అక్కడికి వచ్చిన వాళ్ళకి అన్నము లేదు అనేటువంటిది లేకుండా కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలి. వాళ్ళ స్వహస్తాలతో రూపాయి కట్టకుండా అభిషేకం చేసుకోవాలి. కాకపోతే డబ్బు తీసుకుంటా, ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటా, అట్లా లేదు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు నేను ఇదమ్మా డబ్బు తీసుకుంటా. ఎక్కడ తీసుకుంటాను? నాకు అభిషేకం ద్రవ్యం మీకు కనుక తేవడం కుదరకపోతే నేను తెప్పించడానికి డబ్బు తీసుకుంటాను. ఎందుకంటే నాకు రెండు విధానాలు, భస్మాభిషేకమే ప్రధాన. ఇక్కడ పంచామృతాలు ఉండవండి, అక్కడ భస్మాభిషేకము లేదంటే జలం, ఈ రెండే. అక్కడ పాలు పోస్తా, పెరుగు పోస్తా, తేనె పోస్తా అంటే అక్కడ కుదరదు. భస్మమే ప్రధానం, తర్వాత నీళ్లు. ఈ భస్మం కూడా ఒకటి ఆవు పేడని, పచ్చి పేడని ఒక వారం రోజుల పాటు కాలుస్తే భస్మం వస్తుంది, ఆ భస్మంతో చేస్తాను. రెండు పిడకల్ని కాల్చి భస్మం తీస్తాను, ఆ భస్మంతో తిప్పితే బయట కొనుక్కొచ్చే ప్యాకెట్ల భస్మం నేను వాడను. కాబట్టి ఇప్పుడు నేను 100 పిడకలు కనుక పిడక 10 రూపాయలు పెట్టి 100 పిడకలు తీసుకుని వస్తే నాకు 1/2 కిలో భస్మం కూడా రాదది. కాబట్టి నేను ఆ భస్మంతో చేయాలి అంటే ఆ భస్మానికి అయ్యేటువంటి ఖర్చు మీరు పెట్టుకోండి అని చెప్తాను. అంటే సుమారుగా నేను ఒక 2000-2500 ఖర్చు పెడితే నాకు 1 కిలో భస్మం వస్తుంది. అంటే దాన్ని మొత్తం వచ్చిన భస్మాన్ని వస్త్రకాళితం చేస్తే మెత్తగా వస్తుంది. దాన్ని నేను అభిషేకం చేస్తాను. రాళ్ళు రప్పలు ఉన్న అందులో ఇసుకరిందో దాంతో అభిషేకం చేసినప్పుడు మీకు వీడియో చూపిస్తాను చూడండి. అంటే ఆ అటువంటి భస్మంతో అభిషేకం చేస్తే ఆ ఒక స్థితి ఏ రకంగా ఉంటుంది అని, ఆ ఒక్క అంటే అభిషేకం చేస్తుంటే మనం మంచు పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఆ మంచు పడుతుంటే మనకు ఎలా అనిపిస్తుంది? ఆ భస్మం అలా పడాలమ్మా. వర్షం పడుతుందా ఏంటి, లేదంటే మేఘాలు పైనుంచి కిందకు వస్తున్నాయా అన్నట్టుగా ఉండాలి. అది ఆ స్థితి ఏర్పడాలి అక్కడ. అప్పుడు కదా ఆయన సంతోషపడేది, అనుకున్నది కోరికలు నెరవేరేది. అటువంటి భస్మం అనేటువంటిది తెప్పించడం కుదరకపోతే దానికి 1 కిలోకి అయితే కనుక 2600-2700 అంటే నాకు ఎంత అయితే కనుక ఇది మొత్తం ఖర్చు పడంతో దాని మీద ఒక 100-200 రూపాయలు ఎక్స్ట్రా వేసి తీసుకుంటున్నా. కాబట్టి సో ఆ భస్మానికి అయ్యేటువంటి ఖర్చు మాత్రమే నేను తీసుకుంటాను. మినహాయిస్తే అభిషేకం చేసుకోండి, డబ్బు కట్టాలి. నార్మల్గా వస్తారు అభిషేకం చేసుకోండి, పుష్కలమైన వాటర్ ఉంటాయి. సాయంత్రం వరకు చేసుకోండి, 2 రోజులు చేసుకోండి, మీరు రూపాయి కట్ట, కరెంటు బిల్లుతో సహా ఏమి మీరు పైసా కూడా కట్టకర్లా. ఓపిక ఉంది అక్కడే వంట చేసుకొని భోజనం చేసి నివేదన పెట్టి చేసి వెళ్ళండి. ఒక గింజ కూడా మీరు బియ్యం గింజ అక్కడ ఇవ్వక్కర్లా. కానీ ద్రవ్యం అనేటువంటిది మీరు తెచ్చుకుంటే ఓకే. ఒకవేళ మేము ఏర్పాటు చేయాలంటే ఆ ద్రవ్యానికి అయ్యేటువంటి ఖర్చు మాత్రమే నేను అక్కడ తీసుకోవడం జరుగుతుందమ్మా. అది ఆ 200 కూడా ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఈ అభిషేకం అయిపోయి వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ వచ్చేటువంటి ఆ 100-200 రూపాయలు ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టి ఒక నూనె సీసా తెచ్చుకుంటే ఒక్కొక్క వారం రోజుల పాటు నేను దీపారాధన చేయగలుగుతాను. అదే అట్లా అక్కడ మాత్రం పౌర్ణమి రోజు నాడు విశేషంగా త్రిశూల స్థాపన అనేటువంటిది చాలా ప్రాధాన్యతమ్మ. అక్కడ 5 ఉన్నాయి, అందరూ రావచ్చమ్మ, అందరు స్వహస్తాలతో అందులో నవధాన్యాలు వేసుకోవచ్చు. ఇంకొక విషయం, ఈ త్రిశూల స్థాపన ధ్వజస్తంభం లోపలికి పెట్టేటువంటి సమయంలో అందులో మనము సువర్ణ ధ్వజం కూడా పెట్టాలి. అయితే నా చేతితో నేను పెట్టడం కాదు, ఎవరన్నా ఒక 100 మంది భక్తులు వచ్చారంటే అందరూ తీసుకుని కూడా పెట్టవచ్చు, దాన్ని పరీక్షించుకుని కూడా పెట్టవచ్చు. ఎందుకంటే 122 గ్రాముల బంగారంతో సువర్ణ ధ్వజస్తంభం కూడా దాన్ని స్థాపితం చేస్తున్నాము. ఈ ధ్వజం పెట్టడానికి దాంట్లో ఉండేటువంటి జీవం అది తీసుకోవాలి, శక్తిని నిక్షిప్తం చేయాలి అంటే ఆ సువర్ణ ధ్వజానికి ఆరాధన చేసి దాన్ని ఆ లోపల గర్తంలో పెట్టి దాని మీద ఆ పెద్ద ధ్వజాన్ని పెట్టాలి. దానికి ఒక శక్తి అనేటువంటిది రొటేషన్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా. కాబట్టి ఎవరైనా 1 గ్రాము 2 గ్రాముల బంగారం అనేటువంటిది ఇవ్వడానికి సిద్ధపడ్డా మాకేమి అక్కర్లేదు. ఏ బంగారపు షాపులో అయితే మేము అది చేయిస్తున్నామో వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి డబ్బులు పంపించేసేసినా వాళ్ళు చేసి పెట్టేస్తారు. 122 గ్రాములతో నేను చేస్తున్నానమ్మా. ఆ 122 గ్రాముల ధ్వజానికి ఆరాధన చేసి నేను 26-27 2 రోజులు అక్కడే ఉంటాను, బయటికి రాను. అక్కడి నుంచి ఒక రకంగా చెప్పాలంటే కొంత సమయంలో మౌనంలో ఉంటాను, కొంత సమయంలో ఆరాధనలో అభిషేకంలో ఉంటాను. అంటే 2 రోజులు అక్కడే ఉంటాను నేను. వచ్చిన వాళ్ళ స్వహస్తాలతోటి ఆ గర్తంలో ఎంతమంది అయితే పెడతారో అంతమంది దిగి అందులో పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ వచ్చి దాన్ని ముట్టుకొని వాళ్ళ స్వహస్తాలతోటి నవరత్నాలు వేసుకోవచ్చు, పంచలోహాలు వేసుకోవచ్చు, అందులో నవధాన్యాలు వేసుకుని నమస్కారం చేసుకుంటే ఆ స్థాపన అని చేస్తే సుమారుగా కొన్ని 100 సంవత్సరాల పాటు ఆ ఒక ధ్వజం అక్కడ ఇమిడిపోతుంది. ఆ ధ్వజం మొత్తం కూడా రుద్రాక్షలు వస్తాయి. మళ్ళీ ధ్వజం మొత్తానికి కూడా సుమారుగా 25,000 రుద్రాక్షలు ధ్వజం చుట్టూతో వస్తాయి. ఆ ధ్వజాన్ని అక్కడ స్థాపిస్తున్నామమ్మా. ఇంతవరకు కూడా ఈ యొక్క పరిసరాల్లో మన భారతదేశం పరిసరాలు ఎక్కడా కూడా లేదు. వింటుంటే కూడా చాలా 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 బాగుంది గురువు గారు. అంటే ఫీలింగ్ కూడా వైబ్స్ అంటాం కదా, ఆ పాజిటివ్ వైబ్స్ ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అది చెప్పడం కాదమ్మా, అక్కడికి వచ్చి చూస్తే నాకు తెలిసి అక్కడి నుంచి బయటికి ఎవరు వెళ్ళరు. ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అక్కడ 4 లేక 5 అథవా 7 రాత్రులు 8 ఉదయాలు కనుక అక్కడ వాళ్ళు కనుక వంట చేసుకుని తిని ఉండగలిగితే ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా 85% నిర్వీర్యమైపోయేటట్టుగా మంత్రశక్తిని అక్కడ స్థాపిస్తున్నామమ్మా. ఏంటంటే గత సంవత్సర కాలం నుంచి రోజు రుద్రపారాయణ చేస్తున్నా. అక్కడ గత కొంతకాలం నుంచి లక్ష్మీ గణపతి అనుష్ఠానం తర్పణ చేస్తున్నా. పంచాక్షరి అక్షరకోటి 5 కోట్ల జపాన్ని కూడా అక్కడ తర్పణ వదిలిస్తున్నా. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా అనీజీనెస్ ఉంది, ఇబ్బందికరంగా ఉందనేటువంటిది మెంటల్గా అప్సెట్ అవ్వవద్దు. కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదానికన్నా ఒక 8 రోజులు 7 రాత్రులు 8 ఉదయం ఇక్కడికి వచ్చి ఉండగలిగి స్వామివారికి స్వస్థాలతో భస్మాభిషేకము, జలంతో అభిషేకము, వృద్ధాక్షర అభిషేకం చేసుకొని అంత అన్నం వండుకొని అన్నం ఆయనకి నివేదన చూపించి వీళ్ళు తింటే 8 రోజులు చాలు, 7 రాత్రులు 8 ఉదయాలు చేసుకున్నాం. అందరికీ చేస్తున్నాం. ఆ 8 రోజులు ఉండటానికి కూడా వాళ్ళు మాకు ప్రత్యేకంగా 1 రూపాయి కూడా ఇవ్వాలని అవసరం లేదు. వాళ్ళు ఏదైనా కనుక వెళ్తూ ఏదన్నా గుడి అభివృద్ధి కోసం ఇస్తే ఇవ్వడం వేరే మినహాయిస్తే, లేదంటే ఇక్కడ మనం 8 రోజులు మనం వంట చేసుకుని తిన్నాం కాబట్టి 8 రోజులు వేరే వచ్చే వాళ్ళు కూడా మనం అవకాశం కల్పించాలనుకుంటే వాళ్ళు ఏదైనా బియ్యం తీసుకొచ్చి పెట్టమని మినహాయిస్తే అది కూడా మేము పెట్టమని కూడా కొంతమంది ఉంటారు. మీరు చెప్పకనే చెప్పేశారు కదండి ఇవన్నీ ఇవ్వమని కూడా మేము చెప్పం. కొంతమంది కనిపిస్తుంది ఇవ్వమని చెప్పమంటూనే మీరు ఇండైరెక్ట్గా ఇవ్వమని చెప్పేశారు కదండి అని. మనం ఒక శివద్రవ్యాన్ని మనం వాడాం కనుక, అంటే వాళ్ళకి చెప్పేది శివద్రవ్యాన్ని అక్కడ మనం వాడాం కనుక శివద్రవ్యాన్ని శివుడికి ఇచ్చేసి వెళ్తాం. అంటే శివద్రవ్యం వాడకూడదని కొంతమంది అంటుంటారు. నేను దాని కూడా యాక్సెప్ట్ చేయను. అసలు శివుడెవరు? తండ్రే కదండి. మన తండ్రి వస్తే మనం తీసుకుంటాం, మన తండ్రి వస్తువు మనం తింటున్నాం, ఆయనకి చూపెడుతున్నాం, మనం తింటున్నాం అనుకున్నాం. అలా ఏదైనా కనుక ఇంకొకళ్ళకి అవకాశం కల్పించుకునే భాగ్యం కోసం వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి అక్కడ పెట్టడం మినహాయిస్తే ప్రత్యేకంగా 1 రూపాయి ఇస్తే కానీ ఇక్కడ ఆరాధన అర్థం జరగడం అనేటువంటి వీలు లేకుండా అంత అద్భుతమైన శక్తి అనేటువంటిది నిక్షిప్తం చేసే విధంగా కార్తీక చంద్రోదయ పౌర్ణమి, సూర్యోదయ పౌర్ణమి ఈ 2 విధానాలని అనుసరించి అక్కడ చేస్తున్నామమ్మా. చాలా సంతోషం గురువుగారు, అండ్ చాలా చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వింటుంటే కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్కారం. ఇదండి మరి కార్తీక పౌర్ణమికి మన గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకమైన కార్యక్రమం. సో ఖచ్చితంగా అందున త్రిశూల స్థాపన చాలా బాగుంది కదా, వింటుంటే కూడా మంచి వైబ్స్ వస్తున్నాయి. సో డెఫినెట్గా ఎంతటి ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి, భాగస్వాములు అవ్వాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్కారం.